हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु ई रोजु जोन्न रोटी चेस्तुन्नानु, कानी कोंचेम डिफरेंट गा चेस्तुन्नानु। एला चेस्तुन्नानु चूपिस्तानु। फस्ट वच्चेसी सोरकाय तीसुकुन्नानु। ई सोरकाय वच्चेसी नाटु सोरकाय। इदी फस्ट तुडुम पट्टुकोवाली। तुडुम पट्टुकुन्न तर्वात पच्चिमिर्चि आनियन्नु दंचुकोवाली। जीलकर्र उप्पु इवन्नी वेसुकोनी दंचुकोवाली। तर्वात ఇవి శనగపప్పు ఉంది కదా, ఈ శనగపప్పును ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి। చూడండి, ఇలా తుడుం పట్టుకోవాలి। ఇప్పుడు నేను పచ్చిమిర్చి ఆనియను ఉప్పు జీలకర్ర అన్నిటిని దంచుకుంటున్నాను। జొన్న పిండి తీసుకున్నాను। ఇప్పుడు తుడుం పట్టుకున్న సొరకాయ వేసుకుంటున్నాను। ఒకసారి అంతా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత దంచుకున్న కదా పచ్చిమిర్చి తొక్కు, అది వేసుకుంటున్నాను। నెక్స్ట్ వచ్చేసి నానబెట్టుకున్న శనగపప్పు। అన్నీ వేసుకున్నాక ఇలా అంతటిని కలిపి పెట్టుకోవాలి। ఇప్పుడు బాగా ఉడుకుబెట్టిన నీళ్ళను, బాగా మరిగించుకున్న వాటర్ ను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। రొట్టెకి ఎలా కలుపుకుంటామో దీనికి కూడా, ఈ సొరకాయ రొట్టెకి కూడా అలానే కలుపుకోవాలి। ఇలా పిండిని అంతటిని కలిపి పెట్టుకున్నాను। ఇప్పుడు కొంచెం కొంచెం మనకి ఎంత సైజు కావాలో అంత సైజు పిండి తీసుకొని ఒక క్లాత్ మీద ఒత్తుకుంటున్నాను। నేను ఇప్పుడు ఆ క్లాత్ మీద ఎలా ఒత్తుకుంటున్నానో చూపిస్తాను। ఇలా తేమ చేసుకోవాలి క్లాత్కు। ఇలంగా పతలాగా వచ్చేంత వరకు ఒత్తుకోవాలి। ఒకవేళ కొంచెం టైట్ గా ఉంది పిండి అనే పార్ట్ అయితే కొంచెం ఇట్లా వాటర్ యాడ్ చేసుకుంటూ చేతికి ఇలా ఒత్తుకోవాలి। బాగా పతలాగా ఒత్తుకోవాలి।
ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత పెన్నం వేడెక్కింది, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కూడా కొంచెం వేడెక్కాలి. ఇలా చేత్తో వేసుకొని పెన్నంలో వేసేయాలి. ఇలా పైన కూడా మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం సైడ్కు మొత్తం ఒకసారి తీయని తీసేటట్టు అంతా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అది లేస్తుంది అనిపించినప్పుడు ఎంబడే తిప్పేసుకోవాలా. టేస్ట్ మటుకు చాలా సూపర్గా ఉంటాయి. టూ సైడ్ బాగా కాలేంత వరకు కాలనిచ్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి వీటిని. క్లాత్ వచ్చేసి ఒక 3 రొట్టెలు చేయగానే మళ్ళా క్లాత్ను వాటర్లో పిండుకుంటూ ఒత్తుకుంటూ ఉండాలా, లేదంటే క్లాత్ కత్తుకపోతాయి అట్లా చేయకుంటే. ఇప్పుడు ఇంకొకటి వేస్తున్నాను. మళ్ళా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇలా చేత్తో తీసుకొని మళ్ళీ వేసుకోవాలి. మళ్ళీ పైన ఆయిల్ వేసుకోవాలి. నేను మీడియంలో ఎందుకు కాల్చుకోవాలని చెప్పానంటే, మనము సొరకాయ తుడుము పట్టుకున్నాం కాబట్టి అది కొంచెం ఉడకాలి కదా, అందుకు మీడియంలో కాల్చుకుంటే రొట్టె కాలుతుంది, దాంట్లో వేసిన సొరకాయ తుడుము కూడా బాగా ఉడుకుతుంది అన్నమాట. అందుకు
ఇప్పుడు నేను మామూలు పెన్నం పెట్టుకున్నాను ఆ పెన్నం కూడా వేసి చూపిద్దామని చూపిస్తున్నాను ఎలా అన్నా చేసుకోవచ్చు ఈ పెన్నం మీద అయితే రాణి వాళ్ళం కూడా నీట్గా వేసుకోవచ్చు దాంట్లో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కదా వేసుకోనికి ఒకవేళ చేత్తో తీసుకోనికి రాలేదంటే క్లాత్ క్లాత్ తో సహా వేసుకోవచ్చు నెక్స్ట్ ది క్లాత్ తో వేసి చూపిస్తాను చూడండి కాలినాక మనం తుడుం పట్టుకున్నాం కదా సొరకాయను అది నీట్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు క్లాత్ తో వేశాను కదా చూడండి ఎంత ఈజీగా తీసేసుకోవచ్చు కొంతమంది పిల్లలు కొంచెం వెజిటబుల్స్ తినాలంటే సరిగా తినరు కదా ఇలా చేసి పెడితే వెజిటబుల్ తిన్నట్టు ఉంటుంది జొన్న పిండి కాబట్టి జొన్న పిండి కూడా చాలా మేలు కదా పిల్లలకైనా ఎవరికైనా అందుకు ఇలా చేసుకుంటే బాగుంటాయి అన్నీ రెడీ అయ్యాయి Thanks for supporting me. Please like, share, subscribe my channel.